మాలయాన్న గారికి యాకోబన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఎంఈఎఫ్ నాయకులు మాచల్ నియోజకవర్గ ఎంఈఎఫ్ ఇన్ఛార్జ్ ప్రస్తుతం మీతో పద్యాల ద్వారా మాదిక జాతి ఔన్నత్యాన్ని తెలియజేసినటువంటి చెట్టుపొంగు లక్ష్మణ మాస్టర్ గారికి ఇక్కడ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి సునీల్ మాస్టర్ గారికి మరి ఎంఈఎఫ్ నాయకులు ఇంకా కొందరు వచ్చున్నారు మన దాస్ మాస్టర్ గారు వీళ్ళందరికి కూడా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికి కూడా మన శ్రీ మందకృష్ణమాది అన్నగారి తరఫున సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మనం ఏమి సాధించాం, మనమేమి సాధించుకోగలిగాం, మన కోసం మన జాతి కోసం మనమేమి సాధించుకోగలిగాం, సమాజానికి ఏం సాధించి పెట్టాం. లక్ష్మణ్ మాస్టర్ చెప్పారు ఇప్పుడు దాకా పూర్వులు పూర్వకాలంలో మన పెద్దలు సమాజానికి ఏమేమి చేశారనేది. ఇప్పటికీ మనం సమాజానికి మన ఉద్యమం ద్వారా చాలా అందించున్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చిన తర్వాతే మనం ఆత్మగౌరవంతో మాదిగా చెప్పుకొని సమాజంలో తిరగగలుగుతున్నాం. ఇది తీసుకొచ్చి పెట్టింది మన శ్రీ మందకృష్ణ అన్నగారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మాత్రమే. అంతకుముందు మనం చెప్పుకోగలిగామా మాది కానీ చెప్పుకోలేము. కానీ ఈరోజు ప్రతి చోట మాది కానీ మన పేరు పక్కన పెట్టుకోగలుగుతున్నాం, అన్ని చోట్ల ఫ్లెక్సీలో వేయించగలుగుతున్నాం, వేదికల మీద కూడా మాదిగా అని చెప్పగలుగుతున్నాం, మాదిగా అని చెప్పుకొని మనం ముందుకు రాగలుగుతున్నాం. ఇప్పటి వరకు ఉన్నత వర్గాలు మాత్రమే రెడ్డి అనో చౌదరి అనో నాయుడు అనో ఇంకోటి శాస్త్రి అనో పెట్టుకొని ముందుకు రాగలిగారు. కానీ ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మాన్యకృష్ణ మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ అన్న ద్వారా ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మాత్రం